అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే మనకి చాలా మంది డాక్టర్స్ కి సంబంధించినటువంటి బిల్స్ రిజెక్ట్ అవడం జరిగింది. జూలై నెల సాలరీ బిల్స్, దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ హెల్త్ అలవెన్స్, పీజీ అలవెన్స్ నాట్ ఎంటర్టైన్, హెన్స్ బిల్ ఈజ్ రిటర్న్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆడిట్ అబ్జెక్షన్ హోల్డ్స్ గుడ్, హెన్స్ బిల్ ఈజ్ రిటర్న్ ఫర్ రెక్టిఫికేషన్ అని చెప్పేసి జూలై నెల సాలరీ బిల్ కి సంబంధించి మరి ట్రెజరీ వారు మరి అబ్జెక్షన్ పెట్టి రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అటువంటప్పుడు తిరిగి బిల్ ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మరి మనకి బిల్ రిజెక్ట్ అయిన బిల్స్ అన్ని కూడా ఈ విధంగా కనపడటం జరుగుతుంది. ముందుగా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మరి బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. మీకు ఏమైతే బిల్స్ రిజెక్ట్ అవుతాయో ఆ బిల్స్ అన్ని కూడా మీకు ఇంటర్వ్యూలోకి రావడం జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ లో ఆ బిల్ ని సెలక్షన్ చేయవలసి ఉంటుంది. ఆ బిల్ ని సెలక్షన్ చేసిన తర్వాత మీకు బాటమ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో రిటర్న్ అని చెప్పేసి మనకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అది ఆథరైజ్ చేసేటప్పుడు మీరు నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ లో మరి ఎందుకు రిజెక్ట్ అయింది అనేది విషయం గురించి మీ యొక్క రిమార్క్స్ అనేవి పోస్ట్ చేయవలసి ఉంటుంది. పోస్ట్ చేసిన తర్వాత మీరు బయోమెట్రిక్ రిటర్న్ మీద క్లిక్ చేసి మరి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మరి బిల్ ని క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. అలా క్యాన్సిల్ చేసినప్పుడు బిల్ అనేది రిజెక్ట్ అవడం జరుగుతుంది. రిజెక్ట్ అయిన తర్వాత ఈ బిల్స్ అన్ని కూడా పేరోల్ లోకి మళ్ళీ వెనక్కి పుష్ అవటం జరుగుతుంది. మరి పేరోల్ లోకి పుష్ అయిన తర్వాత మరి వాటిని తిరిగి మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. పేరోల్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే ఇందులో మనకి టీబీఆర్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి రెగ్యులర్ పే బిల్ కింద ఒక టైల్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ టీబీఆర్ క్యాన్సిలేషన్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. మరి ఏవైతే సిఎఫ్ఎంఎస్ బిల్లులో మరి క్యాన్సిల్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేస్తామో ఆ బిల్స్ అన్ని కూడా మరి టీబీఆర్ క్యాన్సిలేషన్ లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ డిడిఓ గారు వారి బయోమెట్రిక్ అథెంటికేషన్ తో మళ్ళీ టీబీఆర్ ని క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ బిల్ అనేది ఫ్రెష్ గా ప్రిపేర్ చేయాలి. జూలై నెలకి సంబంధించి రెగ్యులర్ పేబిల్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు మనకి జూలై నెల అనేది యాక్టివ్ అవటం జరుగుతుంది. గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే ఈ రెగ్యులర్ పే బిల్లు మరి జూలై నెలకు సంబంధించి మీరు ఏవైతే ఏ బిల్ అయితే క్యాన్సిల్ చేస్తారో ఆ క్యాన్సిల్ చేసినటువంటి బిల్ని మళ్ళీ రెగ్యులర్ పే బిల్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి మరి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మరి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు వేయవలసి ఉంటుంది. యాజ్ యూజువల్గా వేసిన తర్వాత రిపోర్ట్స్ అనేవి మనకి కింద కార్నర్లో ఆధార్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆధార్స్లోకి వెళ్ళి మరి డిడిఓ కోడ్ని సెలక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని మంత్ అండ్ ఇయర్ని సెలక్షన్ చేసుకోవాలి. డౌన్లోడ్ షెడ్యూల్స్ ఆర్ సమరీ రిపోర్ట్ అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. దాని మీద క్లిక్ దాన్ని సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేసి వ్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. వ్యూ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా టీబీఆర్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి మరి ఫామ్ 47 షెడ్యూల్స్, పే స్లిప్, వేరియేషన్, పే స్లిప్ ఇవన్నీ కూడా మరి డౌన్లోడ్ చేసుకుని మరి డిడిఓ గారి చేత సంతకాలు చేయించుకుని మళ్ళీ మరి ఆ బిల్ అనేది మళ్ళీ మనకి సిఎఫ్ఎంఎస్ అదే బిల్ ఐడి అనేది జనరేట్ అవడం జరుగుతుంది. జనరేట్ అయిన తర్వాత మళ్ళీ అదే బిల్ సిఎఫ్ఎంఎస్ లోకి సబ్మిట్ అవడం జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ లో యాజ్ యూజువల్గా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు మరి బిల్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో చూసిన వారందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.